राजशेखर रेड्डी गारिनी प्रेमिंचे प्रति हृदयानिकि आयन कुटुंबान्नि आदरिंचि शरीरमलोमन हक्कुनु चेर्चुकुन्न आदरिंचि हक्कुनु चेर्चुकुन्न प्रति हृदयानिकि रेंडु चेतुलेत्ति హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సరిగ్గా 18 సంవత్సరాల క్రిందట ఇదే రోజున ఏప్రిల్ 9వ తారీఖు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలోని చేవెళ్ళ నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో తన పాదయాత్ర మొదలుపెట్టినారని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ప్రజలు కష్టాల్లో బాధల్లో తినేదానికి తిండి సాగేదానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వాళ్ళని ఆదరించడానికి ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ వచ్చారు. అదే రోజు 9వ తారీఖు తన నాన్న నడిచిన బాటలో నడుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లా గుమ్మం దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదటి అడుగు మీతో కలిసి వేయడానికి శరీమలమ్మ మీ ముందుకు వచ్చిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీకందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజన్న బిడ్డ పార్టీ పెడుతున్నాను అని అనగానే మీ అందరూ వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అభిమానానికి ఆత్మీయతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మహానేత రాజశేఖర్ రెడ్డి గారు 12 సంవత్సరాల తర్వాత మన మధ్య నుంచి వెళ్లిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా మీ అందరిలో చెక్కుచెదరని ఈ అభిమానం చెరగని ముద్రగా మీ హృదయాల్లో పెట్టుకున్న ఈ అభిమానం ఆత్మీయత కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా శరీమిలమ్మకు అమ్మగా తల్లిగా తనని దీవించడానికి మీ అందరూ కలిసి నిండు మనసు ఆ బిడ్డను ఆశీర్వదించమని దీవించమని అడగటానికి మీ ముందుకు వచ్చాను. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వేరైనా ఈ నేలతో ఈ మనుషులతో ఈ మనుషుల హృదయాలతో ఈ మాకున్న ఈ అనుబంధం చెరిగిపోలేదని అలాగే ఉందని కూడా చెప్పడానికి ఈ గడ్డ మీదకి వచ్చాను. ఇవాళ మీ ముందర నిలబడ్డానని ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారిని మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయాల్లో ఆయన 12 సంవత్సరాలైనా కూడా చెరగని ముద్రగా చిరస్థాయిగా ఉన్నారు. ఈ సువిశాలమైన ఆనాడు పెద్ద రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారిని నాయకునిగా ఎన్నుకుని నాయకునిగా నిలబెట్టింది. అందులో ప్రధాన పాత్ర తెలంగాణ. ఈ గడ్డ కూడా ప్రధాన భూమికగా ఉందని కూడా మీకందరికీ కూడా తెలియజెప్తా ఉన్నా. అందుకే కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉందని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి పోతే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కడు ఆయన లేడు కనబడలేదు మరి మిస్సింగ్ అయినాడు కనబడలేదు అన్నప్పుడు కొన్ని గుండెలు ఆగిపోయాయి. దగ్గర దగ్గర దాదాపుగా 700 కుటుంబాలు 700 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన కోసం. చెప్పాలంటే ఈ గడ్డ మీద వారే ఎక్కువ మందిని కూడా తెలుసు నాకు. ఈ రోజుకు కూడా మీ అందరి మరి ఆయన ప్రేమ ఎంతగా మీకు పంచారో ఆయన ప్రేమను మీరు ఎంతగా పొందుకున్నారో మీ ప్రేమ ఎంతగా ఉందో నాకైతే ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా నా వల్లు గుగురుపరుస్తుంది ఆ మాటలు అనుకుంటే తలుచుకుంటే కూడా. రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకున్నందుకు మీరు ఉంచుకున్నందుకు కూడా మీకు మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. మీకందరికీ కూడా మా జన్మ అంతా కూడా మేము మీకు రుణస్థులమని చెప్తా ఉన్నా ఈరోజు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఎంతో మంది నాయకులు ఈ కుటుంబాన్ని వదిలేసినా కూడా మీ అందరూ మాత్రం ఎప్పుడు కూడా ఈ కుటుంబంతో కానీ శరీమిలమ్మ వచ్చిన చేసిన ప్రతి యాత్రలో కానీ అమ్మా మేమున్నామంటూ మీరు ఆదరించి హక్కును తీర్చుకున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం కానీ మీకు రుణపడి ఉంటుందని కూడా మీకందరికీ చెప్తా ఉన్నా. మీరు చూపించిన నమ్మకత్వానికి మీరు చూపించిన ప్రేమకు నేను నిజంగా శరీరంలో నాకు చెప్పినప్పుడు
తెలంగాణలో నేను నిలబడబోతున్నానమ్మా తెలంగాణలో నా జీవితం ముడిపడి ఉంది అన్నప్పుడు నిజంగా నేను సంతోషించాను ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూపించిన ప్రేమ ఆ ప్రేమ అంతటి కూడా మరి ఒక విధంగా చెరిమిలమ్మ మీ దగ్గరికి వచ్చి ఆమె మీకు అంతోయంతో సేవ చేస్తే మీ కుటుంబం కొంచెమైనా రుణం తీర్చుకుంటుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ అనుబంధం ఈ నాటిది కాదు 40 సంవత్సరాల అనుబంధం నాలుగు దశాబ్దాల కాలం నాటి అనుబంధం మరలా శరిమిలమ ద్వారా ఇంకా మీ ముందులో మీ ముందుకు వచ్చి మీ దగ్గర మీ సేవ చేయడానికి వస్తుందని కూడా ఆ బిడ్డని ఆశీర్వదించమని కూడా మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మానవతావాది ఆయన మనిషిని మనిషిగా ప్రేమించాడు ఆయన ప్రేమకు ప్రాంతాలు కులాలు మతాలు పార్టీలు ఏది కూడా ఆయన ప్రేమకు అడ్డం రాలేదు ఏది కూడా నిలబడలేదని కూడా చెప్తున్నాను